రావయ్య మోహన్ మాటల్లోనే వచ్చాం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అది. మోహన్, ఈ పుట్టినరోజు నాడు రాధకు ఒక అమూల్యమైన బహుమతి. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇవ్వదగ్గది, ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటి సార్ అది? ఆమె మనసు తెలుసుకుని జీవితాంతం చేదోడు వాదోడుగా సాగిపోయే ఒక యువకుణ్ణి ఆమెకు భర్తగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఎవరా అదృష్టవంతుడు? ఇంకెవరు, అన్ని అర్హతలు ఉన్న నువ్వే. అవును, అంధకార బంధురమైన ఆమె హృదయంలో దీపాన్ని వెలిగించి ఆమెకు పునర్జన్మిచ్చిన నువ్వే మోహన్. నో, ఇంపాసిబుల్, అసంభవం. ఏ, ఎందుకని? రాజారావు గారు, మీరు తొందరపడుతున్నారు. రాధకి నాకు నీ పాయింట్ నాకు అర్థమైంది మోహన్. నేను పేదవాడిని, నాకు వచ్చే జీతంతో మీ అమ్మాయిని ఎలా పోషించగలనే నీకు ఆ సందేహమే అక్కర్లేదు. అసలు మా అల్లుడు అయిన తర్వాత ఇంకా నీకు పేదరికే ఉంటాయి. వస్తాను. మోహన్, ఇదిగో ప్రస్తుతానికి 2 లక్షలు నీ పేరు బ్యాంకులో వేసుకో, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడు. రాజారావు గారు, నేను చెప్పేది వినండి. నాకు ఇంకా నీకు నాకు అనేది లేదు, మనకు అను. వస్తా. ఏమండి రాజారావు గారు, ఏమండి? మోహన్, ఇంకా ఆలోచిస్తావే? నిజం చెప్ప, రాజారావు గారు సంఘంలో పరువు ప్రతిష్టలున్న మనిషి. ఈ పెళ్లి విషయం 10 మందికి తెలియకముందే వెళ్ళి నిజం చెప్పేసి ఆగు. నిజం చెబితే రాధగతి ఏమవుతుందో ఆలోచించావా? అమాయకంగా నిన్నే నమ్మి మనసులో నిన్నే దాచుకుని ఆరాధిస్తున్న రాధకు గుండె పద్దలైపోతుంది. ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చావు, ఆ చేతులతోనే ఆమె ఆశాలతను తెచ్చివేస్తావా? మరి రాధ కోసమని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకు ద్రోహం చేస్తావా? నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బతుకుతున్న నీ కుటుంబాన్ని నడ్డట్లో ముంచుతావా? ఈ లెటర్ మన డ్రైవర్కి ఇచ్చి సుశీల ఇంట్లో ఇచ్చిరమ్మని చెప్పు. అలాగేనమ్మా. అమ్మో, ఆ మోహన్ గారు రాధని పెళ్లి చేసుకుంటున్నాడు. నా చెప్పిన క్లోత్, నా రెట్టి మీద హైడ్రోజన్ బాంబు, నా గుండెల్లో ఆటం బాంబులు ఒకే మాట పెరిగిపోయి నా ప్రేమకు సమాధి కట్టేశాడు ఆ మోహన్ గారు. బాస్, చిన్న బాస్, మీరేమి బాధపడకండి. ఈ పెళ్లి ఎలాగైనా సరే చేయకూడదు. ఎలా వీలవుతుంది? ఎందుకు వీలు కాదు బాస్, రాధని ఎత్తుకొచ్చాడు. అమ్మా ఓయ్, రాధన రాజారావు గారు తెలిసిందంటే నన్ను పెట్టిన పేషెంట్ పెళ్లి చేస్తాడు. ఎలా తెలుస్తుంది బాస్? తెలిసే లోపల మీకు రాధకి పెళ్లి జరిగిపోతుంది. అవును, ఆ తర్వాత రాజారావు ఏం చేస్తాడు? చచ్చినట్టు ఆశీర్వదించి తీరవలసిందే. అమ్మో అమ్మో, నీ చచ్చబుర్రలో ఇన్ని పుచ్చాలోచనలు ఉంటాయని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. గురు, ఈ రోజు నుంచి నా గురువే కాదు, నా దైవాలని, నా తండ్రివి, నా చెల్లివి, నా తమ్ముడివి అన్ని నువ్వే. బాస్ బాస్, అయితే మీ మ్యారేజ్ జరిగిపోయినట్లే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ బాస్. థ్యాంక్ యూ. హలో సుశీల. సారా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. సారీ సుశీల, టైం లేకపోయింది. లేకపోతే మీ ఇంటికే వచ్చి మీ శ్రీవారిని కూడా ఆహ్వానించేదాన్ని. అన్నట్టు సుధా ఎక్కడ? సుధా స్కూల్కి వెళ్ళింది. మా వారి సంగతి కొత్తగా చెప్పవలసిందే ఉంది. ఆఫీసు ఆఫీసు. నువ్వు చాలా అదృష్టవంతురాలు రాధ. పుట్టినరోజు నిశ్చితార్థం ఒకే రోజు. అవును, డాడీ హఠాత్తుగా నిర్ణయించారు. మా వారిని సరే నీకు చూపించలేకపోయాను. మీ వారినైనా చూపించవా? ముందు వారి ఫోటో చూడు, తర్వాత వారిని చూద్దు గాని. ఎలా ఉన్నారు మా శ్రీవారు? మీ వారు మీ వారికే నీకు తగ్గట్టే ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా. సుశీల, సుశీల, ఏమిటి, ఏమైంది సుశీల? ఏమీ లేదు,
భరించలేని ఆనందం కలిగితే నాకెప్పుడు ఇంతే. రా సుశీల, అలా కూర్చు. ఉండు, నేను ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేస్తాను. వద్దు రాధా, ఇక నేను వెళ్తాను. ఈ స్థితిలో వెళ్తావా? నేను ఇక్కడే ఉంటే ఈ శుభకార్యం ఎంత సంతోషం పాడవుతాయి. ఇక నేను వెళ్తాను. నిజమా, మోహన్ ఇంత అన్యాయం చేస్తాడా? నేను నమ్మలేను. డబ్బమ్మా, డబ్బు అది ఎంత దుర్బుద్ధైన పుట్టిస్తుంది, ఎంత దుర్మార్గమైన చేస్తుంది. ఇదన్నమాట ఇంతకాలం వీడు వెలగబెడుతున్న ఉద్యోగం రాని చెప్తా. వచ్చావా పెళ్లి కొడక? గొప్పింటల్లుడివి కాబోయే ముందు ఈ పేదవాళ్ళని కాస్త చూసిపోదామని వచ్చావా నాయన? అమ్మా, ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతున్నావు? ఏ అర్థం కావటం లేదా? 9 నెలలు మోసి కనిపించానే నేను. 9 ఏళ్ళు నీ అడుగుల్లో అడుగుగా నీతో కష్ట సుఖాలు పంచుకుందే నీ భార్య. నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నారే ఈ పసిబిడ్డలు. లక్షల ఆస్తి కోసం ఇందరినీ వదులుకోవటానికి తయారయ్యావా? నమ్ముకున్న మమ్మల్ని అందరినీ నట్టేట్లో ఉంచడానికి సిద్ధపడ్డావా? ఎంత దుర్మార్గుడివి నా నువ్వు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. మీరు అనుకుంటున్నవేవి యథార్థాలు కావు. నా మాట వినమ్మా. ఇంకేం వినాలి చిచ్చి? నువ్వు నా దగ్గర డబ్బు కూడా తెచ్చావన్నమాట. ఎంతకు తెగించావురా మోహన్? ఈ డబ్బుతో మా నోళ్ళు మూయిద్దామనా? మా ఆప్యాయతని అనురాగాన్ని కూలిద్దామనా? డబ్బు కోసం ఇంత నీచాన్ని కొడిగెడతావా? తిండి లేకపోతే పస్తుంటాం కానీ ఇంత దిగదారిపోతావా? ఈ పసి బిడ్డలు అడగరా, వాళ్లకు నువ్వు కావాలో నువ్వు ఇచ్చే డబ్బు కావాలో అడగరా? మీరే కావాలి బాబు, మీరే కావాలి. విన్నావుగా, ఇంకేం చేయాలో నువ్వే నిర్ణయించుకో. ఏమిటో ఈ మామకారాలు, ఈ ప్రేమలోను ఎవరెక్కడుంటే అంత 10 కాలాల పాటు సుఖంగా ఉండాలి. అదీ కాకుండా శుక్రవారం పూట వచ్చిన మహాలక్ష్మి నీకు కాదనకూడదు. అంతకీ ఇంటికి ఒక మదరిక్కు కావాలనుకుంటే మా బుచ్చుగా నుంచి పోతాను. నార్మయ్, నా బిడ్డకు అసలు పెళ్లే చేయను. నువ్వు నీ కొడుకు తక్షణం బయటికి పండి. అక్కయ్య, నువ్వు తొందరపడుతున్నావు. మా వాడి కోసం, రేషన్ బియ్యం కోసం క్యూలో నిలబడ్డట్టు నిలబడి ఉన్నారు. ఏంటా పిచ్చి పిచ్చ కొట్టావు? ఏమి నాకు చెప్పేపులు కూడా రాసి పోయిందే. ఏమిటి? ఆవిడ వాళ్ళతో పోయిందని చెప్పి దాసమని నాకు ఇచ్చాదే పర్సు. ఆ పర్సు ఇవాళ నిజంగానే ఎవడో కొట్టేశాడే నాన్న. కూర్చుని ఏడుస్తావా? కూర్చుని ఏడుచుని ఏడ్చి కూర్చుని ఏడు. ఏమిటా పర్సా? నీకు ఇచ్చిన పర్సు ఆవిడ పోయింది. పోయిందా? పోయింది. అయ్యో, ఎద్దుల్లో ఉంది. ఏమిటి ఆడిపో, అట్లా పెట్టా తీసుకోండి. అమ్మో మళ్ళీ ప్రాంతాలు కనిపించారా? కంపల్సరీ వెళ్తావాలి. వెళ్తావా? చింటిపోతుంది రావాలి. నన్ను నువ్వు కూడా అపార్థం చేసుకున్నావా? మోహన్ బాబు గారు మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా తోటలోకి రమ్మన్నారు. మొత్తానికి కటికుడే, పెళ్లి కాకముందే ఇంత కంగారా? పైగా ఒంటరిగా రమ్మనడం. ఊరుకోండి మీరు, మరి ఇప్పుడే వస్తాను.
ఎంతో స్వతంత్రాన్ని ఇచ్చారు. నేను ఆయన్ని ఎన్నోసార్లు కవ్వించాను, ఆకర్షించడానికి ప్రయత్నించాను. నా సర్వస్వం